హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్ సెషన్ ప్రకారం డే 29 మార్నింగ్ సెషన్, డిఎస్సి సోషల్ 7వ తరగతి సెమిస్టర్ 2 నుంచి 8, 9, 10, 11, 12 పాఠాల నుంచి భక్తి సూఫీ ఉద్యమం, భారత రాజ్యాంగం, రాష్ట్ర ప్రభుత్వం, రహదారి భద్రత, మార్కెట్లు తదితర పాఠాల నుంచి బిట్లు తయారు చేయడం జరిగింది. మొత్తం బిట్లు 35. ఎక్కువగా బిట్స్ సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమాల నుంచి బిట్లు పోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ అక్కడ టచ్ చేయడం జరిగింది. మొత్తం 35 బిట్లు ప్రాక్టీస్ చేసి ఎన్నొచ్చాయో తెలియచేయండి. అలాగే బిట్లు కూడా చాలా బాగుంటాయి, ఏ బిట్టు మిస్ అవ్వద్దు. ఈ బిట్లను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాయి. ముందుగా బిట్స్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇక రీడ్ చేయకున్న బిట్లు చూద్దాం. 1వది, భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో మొదలైంది? 8వ, 3వ, 5వ, 7వ. 2వది, నిర్గుణ భక్తి అనగానేమి? భగవంతుడిని నమ్మకపోవడం, భగవంతుడిని ఆకారంలో పూజించడం, భగవంతుడిని నిరాకారంగా పూజించడం, భక్తిపై ఎక్కువ శ్రద్ధ లేకుండా ఉండడం. నెక్స్ట్ బిట్, 3వది, ద్వైత సిద్ధాంతం ప్రబోధించినది ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు పై వారందరూ. 4వది, శంకరదేవుడు భక్తి ఉద్యమాన్ని క్రింది ఏ ప్రాంతంలో కొనసాగించారు? బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం. 5వది, జీవుడే దేవుడు అని క్రింది ఏ సిద్ధాంతం చెప్తుంది? అద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, పైవన్నీ. 6వది, ఆది శంకరాచార్యులు క్రింది ఏ రాష్ట్రంలో జన్మించారు? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక. 7వది, ఆది శంకరాచార్యులు అతనికి 8వ సంవత్సరంలో నిర్యాణం చెందారు? 23వ సంవత్సరం, 15వ సంవత్సరం, 43వ సంవత్సరం, 32వ సంవత్సరం. 8వది, శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించింది ఎవరు? మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, శంకరదేవుడు. 9వది, ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. అద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, పైవన్నీ. 10వ బిట్, ఎవరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అని అంటారు? వల్లభాచార్య, బసవేశ్వరుడు, రామానందుడు, మీరాబాయ్. 11వది, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు, ఈ ప్రసిద్ధ సూక్తి ఎవరిది? రామానందుడు, కబీర్, బసవేశ్వరుడు, సంత్ రవిదాస్. 12వది, రామానందుడు ఎవరి సిద్ధాంతం పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేవాడు? కబీర్, ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. నెక్స్ట్ బిట్, 13వది, రామానందుడు ఏ భాషలో బోధనలు చేశాడు? సంస్కృతం, తమిళం, కన్నడం, హిందీ. 14వది, హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది ఎవరి బోధనలో సారాంశం? మీరాభాయ్, సంత్ రవిదాస్, చైతన్య మహాప్రభు, శంకరదేవుడు. 15వది, గురునానక్ ఏ సంవత్సరంలో జన్మించాడు? క్రీస్తు శకం 1419, క్రీస్తు శకం 1429, క్రీస్తు శకం 1449, క్రీస్తు శకం 1469. నెక్స్ట్, 16వది, భగవద్గీతకు భగవద్దీపిక అనే పేరుతో వ్యాఖ్యానాన్ని రచించింది ఎవరు? చైతన్య మహాప్రభు, మీరాభాయ్, జ్ఞానేశ్వర్, నామ్దేవ్. 17వది, సూఫీ అనే పదం ఏ అరబిక్ భాషా పదం నుండి గ్రహించబడినది? సూఫ్, సాఫ్, సైఫ్, సేఫ్. 18వది, మొయినుద్దీన్ చిస్తి దర్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు? పంజాబ్ రాష్ట్రం, గుజరాత్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం. 19వది, భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పిన సూఫీ సన్యాసి బాబా ఫరీద్, నిజాముద్దీన్ ఔలియా, క్వాజా మొయినుద్దీన్ చిస్తి, క్వాజా పీర్. 20వది, నామ్ ఘర్లను ప్రారంభించినది ఎవరు? చైతన్య మహాప్రభు, రవిదాస్, మీరాబాయ్, శంకరదేవుడు. 21వది, కబీర్ ఎవరి శిష్యులుగా చేరారు? నామ్దేవ్, శంకరదేవుడు, రామానందుడు, సంత్ రవిదాస్. నెక్స్ట్ బిట్, 22వది, ఎవరి రచనలను వచనములు అంటారు? చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, బసవేశ్వరుడు, శంకరదేవుడు. 23, ఏ ప్రాంతంలో 1931 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానించింది? పంజాబ్, ఢిల్లీ, లాహోర్, కరాచీ.
నెక్స్ట్ 24, భారత ముసాయిదా రాజ్యాంగంలో అంటే 1948 రాజ్యాంగ సభకు సమర్పించిన రాజ్యాంగం అందులో గల ప్రకరణలు ఎన్ని? 8, 315, 322, 22. 25, భారతదేశంలో సంవిధాన్ దివస్ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? జనవరి 26, ఆగస్టు 15, నవంబర్ 26, ఏప్రిల్ 9. 26 బిట్, ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం లౌకిక పదాలు ప్రవేశికలో చేర్చబడ్డాయి? 1972, 1976, 1978, 1992. 27, పీఠికలో ఏ పదం క్రింది విషయాన్ని తెలుపును బాహ్య లేదా అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం? గణతంత్రం, సమానత్వం, సామ్యవాదం, సర్వసత్తాక. 28, భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కు ఏ ప్రకరణ నుండి ఏ ప్రకరణ వరకు? 19-22, 14-18, 25-28, 23-24. 29 బిట్, 8వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21 ఏ ప్రకరణ ద్వారా చేర్చారు? 78, 86, 87, 92. 30 బిట్, ఆర్టీఐ ఎప్పుడు అమల్లోకి వచ్చినది? 2005 అక్టోబర్ 12, 2005 ఏప్రిల్ 1, 2005 ఏప్రిల్ 12, 2005 అక్టోబర్ 1. 31, విద్య నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినది? నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీజీ, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ బిట్, 32, ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి? రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. 33, మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలుపును? 51వ నిబంధన, 51A నిబంధన, 21వ నిబంధన, 21A నిబంధన. నెక్స్ట్ బిట్, 34, ఆర్టికల్ 158(3)(a) ప్రకారం గవర్నర్ ఎన్ని రాష్ట్రాలకు ఉండవచ్చు? 1 రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు, ఏది కాదు. 35, శాసనమండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, శాశ్వతం. ఇవి ఫ్రెండ్స్ 7వ తరగతి సోషల్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ నుంచి అన్ని పాటలను కవర్ చేయడం జరిగింది. ఇక వీటి యొక్క ఆన్సర్లు చూద్దాం. ఆన్సర్లు చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా ఆన్సర్స్ చూద్దాం. 1వది, భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 8వ శతాబ్దం. 8వ శతాబ్దంలో మొదలయ్యి 17వ శతాబ్దం వరకు అది ఉంది. 2వది, నిర్గుణ భక్తి అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ సి, భగవంతుడిని నిరాకారంగా పూజించడం. భగవంతుడిని ఆకారం లేకుండా పూజించడమే ఈ నిర్గుణ భక్తి. ఆకారంలో పూజించడం సుగుణ భక్తి. 3వది, ద్వైత సిద్ధాంతం ప్రబోధించినది? ఆన్సర్ ఆప్షన్ బి, మధ్వాచార్యుడు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతం, ఆదిశంకరాచార్యులు అద్వైతం, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం. 4వది, శంకరదేవుడు భక్తి ఉద్యమాన్ని క్రింది ఏ ప్రాంతంలో కొనసాగించారు? ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం. అస్సాం ప్రాంతంలో శంకరదేవుడు భక్తి ఉద్యమాన్ని ప్రారంభించి కొనసాగించారు. 5వది, జీవుడే దేవుడు అని క్రింది ఏ సిద్ధాంతం చెప్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అద్వైతం. అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే జీవుడే దేవుడు, రెండు వేరువేరు కాదు. 6వది, ఆదిశంకరాచార్యులు క్రింది ఏ రాష్ట్రంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. కేరళ రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు జన్మించారు. మొత్తం ఈయన పర్యటించారు. 7వది, ఆదిశంకరాచార్యులు అతనికి 8వ సంవత్సరంలో నిర్యాణం చెందారు? ఆన్సర్ ఆప్షన్ డి, 32వ సంవత్సరం. అతనికి 32వ ఏట నిర్యాణం పొందారు. 8వది, శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రామానుజాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మ సూత్రాలు వ్యాఖ్యానించారు. 9వది, ఏ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. ఆన్సర్ ఆప్షన్ బి, ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతం ఇచ్చిన నిర్వచనం ఇది. 10వది, ఎవరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వల్లభాచార్య. వల్లభాచార్య ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అంటారు. ఈయన తెలుగులో భక్తి ఉద్యమాన్ని కొనసాగించారు. 11వది, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు, ఈ ప్రసిద్ధ సూక్తి ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ సి, బసవేశ్వరుడు. బసవేశ్వరుడు యొక్క ప్రసిద్ధ సూక్తి ఇది, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు. 12వది,
రామానందుడు ఎవరి సిద్ధాంతం పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేవాడు? ఆన్సర్ ఆప్షన్ డి రామానుజాచార్యులు. రామానందుడు, రామానుజాచార్యులు. 13వది, రామానందుడు ఏ భాషలో బోధనలు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ డి హిందీ, హిందీ భాషలో బోధనలు చేశాడు. 14వది, హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది ఎవరి బోధనలో సారాంశం? ఆన్సర్ ఆప్షన్ బి సంత్ రవిదాస్, సంత్ రవిదాస్ బోధనలో సారాంశం అది. 15, గురునానక్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు శకం 1469, సిక్కుమత స్థాపకుడైన. 16వది, భగవద్గీతకు భగవద్దీపిక అనే పేరుతో వ్యాఖ్యానాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానేశ్వర్, ఈ వ్యాఖ్యానాన్ని జ్ఞానేశ్వరి అని కూడా అంటారు. 17వది, సూఫీ అనే పదం ఏ అరబిక్ భాషా పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ బి సాఫ్, సాఫ్ అనే అరబిక్ భాషా పదం నుండి సూఫీ అనే పదం వచ్చింది. 18వది, మొయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ ప్రాంతంలో ఈ మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఉంది. 19వది, భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పిన సూఫీ సన్యాసి? ఆన్సర్ ఆప్షన్ బి నిజాముద్దీన్ ఔలియా, నిజాముద్దీన్ ఔలియా. నెక్స్ట్ బిట్ 20వది, నామ్ ఘర్లను ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి శంకరదేవుడు, నామ్ ఘర్లను ప్రారంభించినది శంకరదేవుడు. 21వది, కబీర్ ఎవరి శిష్యులుగా చేరారు? ఆన్సర్ ఆప్షన్ సి రామానందుడు, రామానందుడి దగ్గర శిష్యుడిగా కబీర్ చేరారు. 22వది, ఎవరి రచనలను వచనములు అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి బసవేశ్వరుడు, బసవేశ్వరుడు యొక్క రచనలను వచనములు అని అంటారు, కర్ణాటక ప్రాంత వాసీన. 23, ఏ ప్రాంతంలో 1931లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానించినది? ఆన్సర్ ఆప్షన్ డి కరాచీ, కరాచీ సమావేశంలో ఈ తీర్మానం జరిగినది. 24వది, భారత ముసాయిదా రాజ్యాంగంలో అంటే 1948లో రాజ్యాంగ సభకు సమర్పించిన రాజ్యాంగంలో గల ప్రకరణలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 315, 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవప్పుడు. 25వది, భారతదేశంలో సంవిధాన దివస్ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 26, రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన దివస్ అని కూడా అంటారు. 26వది, ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం లౌకిక పదాలు ప్రవేశికలో చేర్చబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 1976లో. 27వది, పీఠికలో ఏ పదం క్రింది విషయాన్ని తెలుపును, బాహ్య లేదా అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం? ఆన్సర్ ఆప్షన్ డి సర్వసత్తాక అనే పదం దీని గురించి తెలుపుతుంది. 28వది, భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కు ఏ ప్రకరణ నుండి ఏ ప్రకరణ వరకు? ఆన్సర్ ఆప్షన్ ఏ 19వ ప్రకరణ నుండి 22వ ప్రకరణ వరకు, మొత్తం 4 ప్రకరణలు. 29, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21 ఏ ప్రకరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 86వ రాజ్యాంగ సవరణ. 30వ బిట్టు, ఆర్టీఐ ఎప్పుడు అమల్లోకి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2005 అక్టోబర్ 12, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్. 31, విద్య నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీజీ, విద్య నిర్వహణ వల్లనే అసలైన హక్కులన్నీ సంక్రమిస్తాయని చెప్పినది మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ బిట్ 32వది, ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా, రష్యా దేశం నుండి అక్కడ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులను మన దేశ రాజ్యాంగంకు చేర్చారు. 33, మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలుపును? ఆన్సర్ ఆప్షన్ బి 51A, ప్రాథమిక విధుల గురించి 51A, విద్య గురించి అయితే 21A. 34వది, ఆర్టికల్ 158(3)(a) ప్రకారం గవర్నర్ ఎన్ని రాష్ట్రాలకు ఉండవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు అతను నియమించవచ్చు. 35, లాస్ట్ బిట్, శాసనమండలి సభ్యుల పదవీ కాలం? ఆన్సర్ ఆప్షన్ బి 6 సంవత్సరాలు, శాసనమండలి అంటే ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు అతని పదవీ కాలము, అది ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు. ఇవి ఫ్రెండ్స్ 7వ తరగతి సోషల్ సెమిస్టర్ 2 నుంచి దాదాపుగా 35 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మిస్ అవ్వద్దు. ఇంకా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం అని డేట్ మార్చి ఉన్నారు. సో మెగా డిఎస్సిపై తొలి సంతకం ఆ రోజే, అంటే అంతవరకు మనం వేచి చూడక్కర్లేదు. ముందే ఏదో ఒక అనౌన్స్మెంట్ ఆల్రెడీ అధికారుల సమావేశంలో దాని గురించి ఏదో ఒకటి తెలుస్తుంది, ఎందుకంటే మెగా డిఎస్సి అంటే వెంటనే పెన్ను పెట్టి సంతకం పెడితే అవ్వదు కదా, దాని ముందు ఏదో ఒక కొలిక్కి మ్యాటర్ రావాలి, ఎన్ని పోస్టులు అని తెలియాలి కాబట్టి ముందే అధికారుల మీటింగ్లో ఎన్ని అనేది మనకి బయటికి అనౌన్స్మెంట్ వస్తుంది.
సో కూటమి మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటి మేనిఫెస్టో ఒకటవది ఈ మెగా డిఎస్సి తొలిసి అంతకుమంది ఉంది కాబట్టి దాదాపుగా మెగా డిఎస్సి ఉంటుంది 15,000 నుంచి 25,000 అని అంటున్నారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా 25,000 మినిమం జీవన్ 117 రద్దు చేసి 25,000 పోస్టులు ఇవ్వాలని కూడా కోరి ఉన్నారు. సో పోస్టులు ఎన్నైనా ముందు మెగా డిఎస్సి అనే మాట మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇవి ఈరోజు విషయాలు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.